హాయ్ గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు నేను గేమింగ్ మొబైల్స్, సో ఒక టాప్ 3 గేమింగ్ మొబైల్స్ అయితే ఈరోజు వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. సో ప్రైస్ రేంజ్ అయితే ఏం పెట్టుకోలేదు. సో నేను ఒక టాప్ 3 గేమింగ్ మొబైల్స్, అందరూ ఒకటి మనకైతే ప్రజెంట్ అయితే స్టాక్లో అయితే లేదు, బట్ వస్తే కనుక మీకు ఒక ఆప్షన్, అండ్ ఎవరైతే ఫారిన్ కంట్రీస్ వచ్చే వాళ్ళు అయితే ఉన్నారో సో వాళ్ళ నుంచి అయితే మీరు తెప్పించుకోవచ్చు. సో మనకు అక్కడ ఇండియాలో అయితే దొరకట్లేదు, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అయితే నేనైతే ఇందులో అయితే అది ఇంక్లూడ్ అయితే చేశాను. మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే తెప్పించుకుంటే మీకు ఇంకా తక్కువ ప్రైస్కి అయితే వచ్చేస్తుంది. సో ఒకటి తప్ప మిగతా 2 అయితే మనకైతే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో కంప్లీట్గా దీన్ని ఈరోజు వీడియోలో ఈ 3 ఏంటి, వీటి స్పెసిఫికేషన్స్ ఏంటి, అవి తీసుకోవచ్చా లేదా, అండ్ నా పర్సనల్ ఒపీనియన్గా నేను తీసుకోవాలంటే ఏం తీసుకుంటాను, సో ఇవన్నీ అయితే మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. అండ్ ప్రైస్ సెగ్మెంట్ అయితే పెట్టుకోలేదు, సో ఇంతలో అప్లై అని అయితే నేనైతే ఏం పెట్టుకోలేదు. సో కంప్లీట్గా ఈ 3 అయితే నాకు బాగా నచ్చాయి. సో అందుకనే ఆ 3 అయితే నేను మీకు అయితే చెప్తున్నాను. టాప్ ఈ 3 నేను తీసుకోవాలంటే ఈ 3లోనే అయితే కన్సిడర్ చేస్తాను. సో అలాంటివి అయితే మీకు ఆ 3 అయితే తీసుకొచ్చి మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. సో అందుకనే వీడియోని అయితే ఎండ్ దాకా అయితే చూడండి, అండ్ కొనాలనుకున్న వాళ్ళు అయితే పర్చేస్ చేసుకోండి. గేమింగ్ మీద కంప్లీట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే మీకు అయితే కాస్త హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. సో అందుకనే వీడియోని అయితే ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. సో వ్యూస్ అయితే పెరుగుతాయి. అండ్ కమ్యూనిటీలో నేను ప్రతి వీక్ అయితే ఒక పోల్ అయితే కండక్ట్ చేస్తాను. సో కమ్యూనిటీ ట్యాబ్కి వెళ్ళి ఈ వీక్ పోల్ని అయితే మీరైతే పార్టిసిపేట్ చేయండి. అండ్ ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే మన ఛానల్లో టెక్నికల్ వీడియోస్ అయితే ఉంటాయి, టెక్ ఛానల్ ఇది. సో ఇలా టాప్ ల్యాప్టాప్స్, గేమ్ అండ్ గేమింగ్ ఫోన్స్, ఫోన్స్ గురించి అండ్ ఎలక్ట్రానిక్ గూడ్స్ గురించి వీటి మీద అయితే నేను ఈ ఛానల్స్లో అయితే వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఈ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సిడర్ ది ఛానల్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో లేట్ చేయకుండా అయితే మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో నేను ఇప్పుడైతే ఆ స్పెసిఫికేషన్స్ లిస్ట్లోకి అయితే వెళ్తున్నాను. సో మీరు చూసారనుకోండి, సో ఫస్ట్ టాప్ 3లో ఫస్ట్ 1 ఉంది మనకి, నుబియారెడ్ మ్యాజిక్ 3 6S ప్రో. సో ఇది మన ఇండియాలో దొరకట్లేదని చెప్పిన ల్యాప్టాప్ అయితే ఇది. సో దొరకట్లేదంటే మీకు వెబ్సైట్స్ అయితే కొన్ని ఉంటాయి, వాటి నుంచి అయితే పర్చేస్ చేసుకోవచ్చు. బట్ మీకు ట్రస్ట్ వర్తిగా కావాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ చేతి నుంచి అయితే తెప్పించుకోవచ్చు. ఇది స్పెషల్గా మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలా వీటిలో ఇండియన్ రీజియన్లో అయితే ఇది తెలియదు, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ మొబైల్. సో అందుకనే దీని అయితే నేను ఇంక్లూడ్ చేశాను. సో బయట నుంచి ఇది వచ్చే వాళ్ళకు ఉంటే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు, ఇది మీరు తెచ్చుకోవచ్చు. సో లేచకుండా దీని స్పెసిఫికేషన్స్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇది వచ్చి మనకి డిస్ప్లే వచ్చి 6.8 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో అయితే వస్తుంది, అండ్ 165Hz రిఫ్రెష్ రేట్తో అయితే డిస్ప్లే అయితే వస్తుంది. ఈ 3 ఇట్లలోనూ నేను చెప్పబోయే 3 ఇట్లలోనూ బెస్ట్ డిస్ప్లే వచ్చి మనకి రీఫ్రెష్ రేట్తో వచ్చి ఇదే. సో దీని చిప్సెట్ వచ్చి ఇది మనకి స్నాప్డ్రాగన్ 888 ప్లస్ ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చి ఇందులో మనకి 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 6GB ర్యామ్ వేరియంట్ ఉంది, 8GB ర్యామ్ వేరియంట్ కూడా అయితే ఉంది. స్టోరేజ్ వచ్చి మనకి ఇందులో 3 వేరియంట్స్ అయితే ఉన్నాయి, 6GB ర్యామ్ 128 అలాగే 6GB ర్యామ్ 256 వేరియంట్ అయితే ఉంది, ప్లస్ 8GB ర్యామ్ 256GB వేరియంట్ అయితే ఉంది. బ్యాటరీ వచ్చి మనకి ఇది 4500mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే ఇది మనకి 64MP ప్లస్ 8MP ప్లస్ 2MP ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది బ్యాక్ సైడ్. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చి మనకి 8MP ఫ్రంట్ కెమెరాతో అయితే వస్తుంది. ఇంకా మీరు ఇది పర్టికులర్లీ గేమింగ్ కోసం డిజైన్ చేసిన ఫోన్, సో మీకు మిగతా స్పెసిఫికేషన్స్ మీకు కొంచెం తక్కువ అనిపించవచ్చు, బట్ డిస్ప్లే బాగుంది, చిప్ సెట్ పెద్దది, ర్యామ్ ఇవి అన్నిటిలో ఉన్నట్టే ఉంది. బ్యాటరీ కూడా 4500 మినిమం ఇప్పుడు వచ్చే బ్యాటరీస్ అలాగే అయితే ఉన్నాయి, మినిమం బ్యాటరీ బ్యాకప్తో అయితే వస్తుంది. కెమెరా బ్యాక్ కూడా బాగుంది, 64 ప్లస్ 8 ప్లస్ 2. మీరు ఫ్రంట్ ఒక్కటే మీరు అయితే కాస్త తగ్గినట్టు అయితే ఉంటుంది, 8MP ఫ్రంట్ కెమెరాతో మాత్రం వస్తుంది. మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ అయితే టాప్ నచ్లోనే అయితే ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చి స్టార్టింగ్ వచ్చి మీకు 45,290 రూపీస్ ఆ రేంజ్లో అయితే మీకు స్టార్ట్ అవుతుంది. పక్కా ఈ ప్రైస్ అయితే కాదు, బికాస్ ఇది ఇండియాలో అయితే అవైలబుల్గా లేదు కాబట్టి. ఇది నేను సైట్స్ అయితే చూసాను, సైట్స్లో నాకు అన్ని సైట్స్ కంపేర్ చేసుకుంటే లోయెస్ట్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 45,290. ఏదైతే 6GB ర్యామ్ 128GB మోడల్ అయితే ఉందో, సో దాని ప్రైస్ అయితే ఇది కనబడింది. సో ఒక్కసారి కొనాలనుకున్నోళ్ళు మీరు ఈ సైట్స్ నమ్ముకునే బదులు అదర్ కంట్రీస్లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ కంట్రీలో కనుక ఈ మొబైల్ అయితే అవైలబుల్గా అయితే ఉంటే తీసుకోండి, వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ ఫర్ గేమింగ్. సో లేదన్నోళ్ళు ఈ మొబైల్ని అయితే స్కిప్ అయితే చేసేయండి, ఇంకా 2 మొబైల్స్ అయితే ఉన్నాయిగా. సో వాటిలో అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఇంకా మనకి సెకండ్ మొబైల్ వచ్చి ఏసుస్ ROG PhonePe. ఇది మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ గేమింగ్ మొబైల్. సో ఇండియన్ రేంజ్లో ఇదే పేదానికి
బెస్ట్ గేమింగ్ మొబైల్, గేమింగ్ కోసం పర్టికులర్గా డిజైన్ చేసిన మొబైల్ ఏసూస్ ఆర్వోజీ 4 మనకు తెలిసిందే. సో ఇది ఏసూస్ ఆర్వోజీ 5. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మనకి ఇది డిస్ప్లే వచ్చి 6.7 inch 8 inches డిస్ప్లేతో అయితే వస్తుంది. అది కూడా ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. సో ఇందాక చెప్పిన నుబియా దాని మీద రిఫ్రెష్ రేట్ ఇది కొంచెం తక్కువైనా మన ఇండియన్ రేంజ్లో ఇదే నెంబర్ 1 అయితే ఉంది. ఇంకా చిప్సెట్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ర్యామ్ వచ్చి ఇందులో 8 GB ర్యామ్ వేరియంట్, స్టోరేజ్ వచ్చి మనకి 128 GB స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే ఇది మనకి 6000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకా కెమెరాస్ చూసుకుంటే బ్యాక్ ట్రిపుల్ కెమెరాతో అయితే వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చి మనకి 64 MP మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది. ఇంకా సెకండరీ కెమెరా వచ్చి 13 MP వైడ్ యాంగిల్ సెన్సార్తో వస్తుంది. ఇంకా 5 MP వచ్చి పోర్ట్రేట్ సెన్సార్తో అయితే వస్తుంది. ఇంకా ఫ్రంట్ వచ్చి మనకి హ్యూజ్ 24 MP కెమెరాతో అయితే వస్తుంది. ఇది రైట్ నో అయితే ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 49,999 rupees అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో నుబియా మీద కంపేర్ చేసుకుంటే నుబియాలో మనకి స్నాప్డ్రాగన్ 888+ ప్రాసెసర్ అయితే ఉంది, ఇందులో 888 ప్రాసెసర్ ఉంది. సో ఈ రెండు ప్రాసెసర్కి మీకు హ్యూజ్ డిఫరెన్సెస్ అయితే ఉండదు, బట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది గేమింగ్లో. అంతేగాని మీరు పర్టికులర్గా చూస్తే కానీ మీకు ఆ డిఫరెన్సెస్ అయితే తెలియదు. సో ఆ లెవెల్లో అయితే ఉంటుంది. సో మిగతా దాన్ని చూసుకుంటే ఫ్రంట్ మెగాపిక్సెల్ ఇందులోనే ఎక్కువ, అంటే బ్యాటరీ బ్యాకప్ కూడా ఇచ్చి ఈ మొబైల్ ఎక్కువ. సో నుబియా వాళ్ళు మీరు ట్రై చేయొచ్చు, అది కూడా తీసుకోవాలనుకుంటే మీకు అదర్ కంట్రీస్లో మీకు తక్కువకి వస్తుంటే తీసుకోవచ్చు. లేదంటే మీరు ఏసూస్ ఆర్వోజీ 4 5 అయితే మీరు షిఫ్ట్ అయిపోయింది. వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని అయితే చెప్తాను. ఓన్లీ గేమింగ్ కోసం డిజైన్ చేసిన మొబైల్ ఈ ఏసూస్ ఆర్వోజీ 5. మీకు ఇది ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది, రూపాయి తక్కువ 50,000. సో కొనాలనుకున్న వాళ్ళు ఇది కూడా మీకు ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకా ఫైనల్గా వచ్చి మనకు iPhone 13 Pro Max. ఓన్లీ iPhone 13 Pro Max అనే కాదు, iPhone 13 సిరీస్, 13 mini తప్ప 13 13 ప్రో, 13 ప్రో మ్యాక్స్, మూడిట్లో మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఎందుకంటే 13 mini మీకు అంత గేమింగ్కి అయితే మీకు ఆ సైజ్ అయితే మీకు అంతగా బాగదు. సో నేను అందులో 13 ప్రో మ్యాక్స్, ఇంకా వెల్ హై ఎండ్ మొబైల్ అయితే చెప్పాలి కాబట్టి నేను వన్ ఆఫ్ ది బెస్ట్ కాబట్టి హై ఎండ్ మొబైల్ అయితే చెప్తున్నాను. బట్ మీరు 13 కూడా అయితే పర్చేస్ చేయొచ్చు, ఈవెన్ మీరు 12 11 కూడా అయితే తీసుకోవచ్చు గేమింగ్ కోసం. బట్ రైట్ ఉన్న స్పెసిఫికేషన్స్లో టాప్ నాచ్లో అయితే ఇది ఉంది కాబట్టి నేను 13 అయితే మీకైతే తీసుకొచ్చి చెప్తున్నాను. సో దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇది డిస్ప్లే వచ్చి మనకి 6.7 inches సూపర్ రెటినా XDR డిస్ప్లేతో అయితే వస్తుంది. ఇంకా చిప్సెట్ విషయానికి వస్తే ఇది A15 Bionic చిప్సెట్, వరల్డ్స్ ఫాస్టెస్ట్ చిప్సెట్ అయితే ఇప్పుడు ఉన్న వాటిలన్నిటి మీద యాపిల్ బయోనిక్ A15 చిప్సెట్ ఉంది టాప్లో. సో ఆ చిప్సెట్తో అయితే ఇది వస్తుంది. ర్యామ్ వచ్చి 6 GB ర్యామ్, స్టోరేజ్ వచ్చి మీకు 128, 256, 1 TB. చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి, బట్ ఎన్ని వేరియంట్స్ ఉన్నా ర్యామ్ వచ్చి మనకి 6 GB ర్యామే అనే వేరియంట్స్కి. ఇంకా బ్యాటరీ వచ్చి 4352 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకా కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ ట్రిపుల్ కెమెరా అయితే ఉంది, 3 12 MP కెమెరాసే, అండ్ సారీ బ్యాక్ ట్రిపుల్ కెమెరా అయితే ఉంది, బ్యాక్ 3 12 MP కెమెరాసే. ఇంకా ఫ్రంట్ కూడా మనకి 12 MP కెమెరా అయితే ఉంది. కంప్లీట్ 4 కెమెరాస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కలుపుకుని మొత్తం 4 12 MP అయితే వస్తుంది. ఇంక ఇది ఫ్లిప్కార్ట్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. ప్రైస్ వచ్చి 1,29,900 rupees అయితే ఇది మీకు అవైలబుల్గా అయితే ఉంది. సో ఐఫోన్ వన్ ఆఫ్ ది బెస్ట్ బై అని అయితే నేను చెప్తాను. సో మీరు ఇంత బడ్జెట్ పెట్టుకోకపోతే 12 కూడా తీసుకోవచ్చు, లేదా 11 కూడా అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. సో బాగానే ఉంటుంది గేమింగ్ కోసం. మీరు చూసారనుకోండి మ్యాక్సిమం యూట్యూబ్లో ఈ స్ట్రీమర్స్ ఉంటారు కదా, సో మొబైల్ స్ట్రీమర్స్ మ్యాక్సిమం మీరు వాళ్ళు తీసుకునేది ఐఫోనే. సో మీరు అక్కడే మీరు అయితే కన్సిడర్ చేయొచ్చు ఐఫోన్ అనేది ఎంత బెస్ట్ బయో. సో మీకు ఒక ఐడియా అక్కడైతే వచ్చేస్తుంది. సో ఇది గైస్ నాకు అనిపించిన టాప్ 3 గేమింగ్ కోసం తీసుకోవాల్సిన మొబైల్స్ అయితే నేను ఈ టాప్ 3లో అయితే చూసుకుంటాను. నేను పిక్ చేసేది ఏంటైతే నేను ఫస్ట్ ఐఫోన్ అయితే చూస్తాను. సో ఐఫోన్ ఈ ప్రై 13 రాకపోతే iPhone 12 తీసుకుంటా, 12 కాకపోతే iPhone 11 తీసుకుంటా. సో ఇదేది కాకపోతే ఏసూస్ ఆర్వోజీ 5 అయితే తీసుకుంటున్నాను. సో E3 బోనస్ వచ్చి iPhone 12, iPhone 11. సో మీకు 2 బోనస్ ఫోన్ మొబైల్స్తో పాటు 3 టాప్ అయితే చెప్పాను. సో ఇది నేను పర్చేస్ చేయాలనుకున్నాను, నేను ఏ విధంగా పర్చేస్ చేస్తానో కూడా అయితే మీకు అయితే చెప్పాను. సో ఇదిగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి, ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్ మళ్ళీ నెక్స్ట్ టైం కోవిడ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.